టీవీ సీరియళ్ల ప్రభావం మహిళలపై తీవ్రంగా కనిపిస్తోందన్నారు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి. మహిళల్లో క్రూరత్వం పెరగడానికి కారణం టీవీ సీరియళ్లే అని ఆమె చెప్పుకొచ్చారు. టీవీ సీరియళ్లకు కూడా సెన్సార్ ఏర్పాటు చేయాలని ఆమె చెప్పారు. ఇటు పురుషుల హక్కుల్ని కాపాడడానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాల్సి వస్తుందేమో అని అన్నారు నన్నపనేని. కానీ ఖచ్చితంగా కొన్ని ఛానల్స్ లో వచ్చే టీవీ సీరియల్స్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎంత భయంకరంగా అంటే నిన్న మొన్న కూడా ఇంట్లో టీవీ పెడితే ఏదో సీరియల్ వస్తుందని మా ఇంట్లో వాళ్ళు చూస్తూ ఉంటే, నేను కూడా చూస్తూ ఉంటే, నిన్న రాత్రి ఆ హీరోయిన్ హీరోయిన్ లాంటి ఇంకో హీరో, ఇద్దరు హీరోయిన్ ఉంటారు, ఒక అమ్మాయి విలన్, ఒక అమ్మాయి హీరో. ఆ అమ్మాయి తను జైల్లో పెడితే ఎవరిని ఎవరినో చంపి, అమ్మాయి ఇద్దరిని చంపింది అంతకు ముందే ఆ సీరియల్లో, ఇద్దరిని చంపేస్తుంది, ఎపిసోడ్ నడుస్తూనే ఉంటుంది. రేపు ఎవరిని చంపుద్దో మనం ఆసక్తిగా చూస్తూ ఉంటాం అన్నమాట. ఆ అమ్మాయి చంపి జైల్లో ఉంది. జైల్లో ఉన్న అమ్మాయి ఆ కానిస్టేబుల్ కుండ బాలు కొడుతుంది, మంచిళ్ళ కుండ, ఆ మోతకి కానిస్టేబుల్ వస్తుంది, ఆ కానిస్టేబుల్ చంపేస్తుంది. టీవీలో చూస్తున్నాం మనం, ఎలా చంపాలో కూడా చూపిస్తారు. కుండకు బాలు కొట్టాలి, ఆ శబ్దానికి ఆమె రావాలి, ఆమె వచ్చినప్పుడు వెనకుండా ఇట్లా వంగి చూస్తూ ఉండదు, ఏం బయలింది, ఎందుకు బాలు కొట్టామని. ఈ లోపలే ఒడిసి పట్టుకుని ఈ మెడ ఏదైతే షాల్ ఉంటుందో అది అసలు అక్కడ ఆ షాల్ ఎందుకు ఉంచాలి, అది వేసి మెడకి ఇచ్చారు. తర్వాత కిరోసిన్ డబ్బా వస్తుంది, మరి కిరోసిన్ డబ్బా జైల్లోకి ఎందుకు వచ్చిందో, ఆ కిరోసిన్ డబ్బా పోసేసి, అది కూడా ఎక్కడ పోసింది, మొహం వరకే పోసేసి, ఈమె డ్రెస్సు ఆ అమ్మాయికి తొడిగి ఆమె డ్రెస్సు ఈమె వేసుకుని ఈ లోపల పారిపోతుంది. ఇంక ఇంతలోకి ఆఫీసర్లు వస్తారు, వచ్చి ఆమె ఇంకో కానిస్టేబుల్ ఏదో అడిగితే, చచ్చిపోయిన అమ్మాయి ఈ అమ్మాయి కానిస్టేబుల్ ఉంటే పారిపోయిందట, శవం అక్కడే ఉంది, మొహం కనిపించకుండా కాల్చింది చెప్తున్నా. ఇది మనం చూస్తే సీరియల్స్ ఎగబడి చూడటం, చూసే వాళ్ళది తప్పే, తీసే వాళ్ళది తప్పే. కాబట్టి ఈ విధమైన సీరియల్స్ ఎలా చంపాలి, ఏం చేయాలనేది చూడటం, భర్తను చంపేయడాలు చూపిస్తున్నారు, ప్రేమికుడిని చంపేయడాలు చూపిస్తున్నారు, అత్తగారిని చంపడం చూపిస్తున్నారు, తండ్రిని చంపడం చూపిస్తున్నారు. ఇవన్నీ చూసి చూసి బయట నేర్చుకుని బయట కూడా ఆచరణలో పెడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. కాబట్టి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, ఆ కుటుంబాల ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆ రెండు కుటుంబాలు ఎవరైతే పెళ్ళాలు భర్తను చంపారో ఆ భర్తను నేను పలకరిస్తాను. నేను గవర్నమెంట్కి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను, పురుష కమిషన్ కూడా మీరు తప్పనిసరిగా పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు నవ్వుతున్నారు, నాకు నవ్వురాట్లే, బాధ వేస్తుంది. ఎందుకంటే నిజమే, మీరు నవ్వుతున్నారు ఎందుకంటే మీకు ఇదివరకు లేదు కాబట్టి, ఇటువంటి పరిస్థితులు వచ్చినాయా ఏంటా అని మీరు నవ్వుకుంటున్నారు. భార్య బాధితుల సంఘం ఉందని నేను హైదరాబాద్లో చూశానండి, రాజమండ్రిలోనే ఎక్కడ ఉందని చూశాను, వెస్ట్ గోదావరిలో పెట్టారు. భార్య బాధితుల సంఘం పెట్టుకోవటం మీరు, గవర్నమెంట్ కూడా మహిళా కమిషన్ ఏ విధంగానైతే మీరు వేశారో మహిళలు జరిగాయని, ఈ విధంగా పురుష కమిషన్ కూడా వేయండి. రెండోది మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తా, ఒక సంవత్సరం క్రితమే ప్రధానమంత్రికి స్మృతి ఇరానీకి నేను లేఖలు రాశాను, సుష్మా స్వరాజ్ కూడా కాపీలు పంపించాను. ఏమనంటే ఇట టీవీ సీరియల్స్లో టీవీ ఛానల్స్ అంటే నాకు చాలా గౌరవం ఉంది, ఛానల్స్ బ్యాన్ చేయమని నేను అడగను, కాకపోతే టీవీలు కనిపించకుండా చూడమని నేను అడగట్లేదు. కొన్ని ఛానల్స్లో కొన్ని సీరియల్స్లో ఏ విధమైన వైలెన్స్ చూపిస్తున్నారో, అది కూడా అమ్మాయిల్ని, ఆడపిల్లల్ని, పెద్దవాళ్ళు కాదు, ఇతర సూర్యకాంతాలు, ఛాయాదేవులు, అత్తగారులు లాంటి వాళ్ళు చూపించేవాళ్ళు. ఇప్పుడు అట్టా కాకుండా హీరోయిన్లే సెకండ్ హీరోయిన్ పెట్టి, అందమైన అమ్మాయిల్ని పెట్టి, హీరోయిన్ కన్నా కూడా అందమైన అమ్మాయిల్ని పెట్టి, వికృతమైనటువంటి చేష్టలు, క్రూరమైనటువంటి చూపులు, కోర చూపులు, ఓర చూపులు కాదండి, కోర చూపులు. తర్వాత హావభావాలు, ఆ బాడీ లాంగ్వేజ్ అదంతా కూడా చూస్తూ ఉంటే చిరునవ్వులు అంటారు కదా, ఆ చిరునవ్వులు కాదు, విషపు నవ్వులు నవ్వించడం, మరి ఉరిమురిమి చూడడం, తర్వాత సైగలు, ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు. చిన్నపిల్లలు కూడా నేర్చుకుంటున్నారు అవన్నీ కూడా. కాబట్టి ఈ ఇటువంటి భయంకరమైన పరిస్థితులన్నీ కూడా కొన్ని ఛానల్స్లో వస్తుంది కాబట్టి వాటిని మీరు బ్యాన్ చేయండి, లేదా సెన్సార్ పెట్టండి. సినిమాలు కానీ సెన్సార్ ఎలా పెట్టమంటే, నాకు ప్రధానమంత్రి ఆఫీసు నుంచి ఆయన అపాయింట్మెంట్ దొరకలేదు, పంపించి వచ్చాను ఢిల్లీకి వెళ్ళి, ఏపీ భవన్ నుంచి పంపించాను రెండుసార్లు అపాయింట్మెంట్ దొరకకపోతే. అక్కడ నుంచి నాకు వచ్చిన జాబ్ ఏంటంటే, నేను అనుకోకుండా వచ్చాను చూపించేదాన్ని, ఫిల్ము సినిమాలకు మాత్రమే సెన్సార్ ఉంటుంది, సీరియల్స్ మన దగ్గర అవకాశం లేదు అని రాసి పంపించారు. ఏం చెప్పాలి వాళ్ళకి, అరే మీరు కొత్తగా పెట్టండి అయ్యా, సెన్సార్ పెట్టండి అని ప్రధానమంత్రి నేను అడిగాను, ప్రధానమంత్రి గారికి రాశాను, ఎవరైతే ఈ చూస్తున్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి రాశాను, స్మృతి ఇరానీ గారికి రాశాను, ఆమె దగ్గర సమాధానం లేదు. దానిలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా కొన్ని ఛానల్స్ మీద
మీరు అందులో సీరియల్స్ లోని కొన్ని సన్నివేశాల మీద నియంత్రణ ఉండాలి, సెన్సార్ ఉండాలి. సినిమాలకు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కమిటీలు వేసి చేయమని నేను చెప్తుంటే ఆ దానికి ఉంది దీనికి లేదంటే లేదనే కదా చెప్పింది నేను రైట్ రాయటం. దానికుంటే రాయటం ఎందుకు? కాబట్టి మళ్ళీ రాస్తాను, మళ్ళీ పంపిస్తాను. ఇప్పుడు 2 సార్లు పంపించానండి. ఖచ్చితంగా ఈ సీరియల్స్ ఉండేటువంటి ఈ యొక్క ఏదైతే భయంకరమైనటువంటి విలనిజం ఉందో ఆ విలనిజాన్ని అమ్మాయిల ఆచరణలో పెడుతున్నారు. మొగుళ్ళని చంపడానికి వెనకాటం లేదు, పిల్లల్ని అడ్డవుతున్నారు. అక్రమ సంబంధాల్లో బిడ్డల్ని బలి చేయడము, భర్తల్ని చంపేయడము ఒకటి కాదండి ఈ మధ్యకాలంలో 7 ఏళ్ళలో జరిగింది. ముఖ్యంగా నిన్న విజయనగరంలో జరిగింది, అది మోటార్ సైకిల్ పైనే, ఇది మోటార్ సైకిల్ పైనే. రెండు కూడా ఒకళ్ళు చూసి ఒకళ్ళు భర్తలు చంపేయడం చాలా దారుణం. ఇది మహిళలంతా కూడా సిగ్గుపడాల్సినటువంటి విషయం, నిజంగా మగవాళ్ళకి సానుభూతి చెప్పాల్సినటువంటి విషయం. కాబట్టి ఖచ్చితంగా పురుష కమిషన్ అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను ఆలోచన చేస్తున్నాను. నేను సీఎం గారితో కూడా మాట్లాడి ఆ దిశగా కూడా కమిషన్ వేసి, ఎందుకంటే జరుగుతుందండి, అక్కడక్కడ జరుగుతుంది. ఇది ఒకటి. రెండోది, ఆంధ్రప్రదేశ్ తరఫున నేను కోరేది ఏంటంటే ఖచ్చితంగా మరొకసారి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఈ విధమైనటువంటి భయంకరమైనటువంటి సీన్లు ప్రేరణ ఏదైతే టీవీ సీరియల్స్ నుంచి వస్తుందో దాన్ని కనుక కట్టుదిట్టం చేయకపోతే సమాజం పాడైపోతుంది అనేది ఒకటి. తర్వాత సెల్ ఫోన్లో వచ్చేటువంటి దాన్ని కూడా ఈ సెల్ ఫోన్లకు సంబంధించి, ల్యాప్టాప్లకు సంబంధించి, ఇది ఇంటర్నేషనల్ సమస్య కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా జరుగుతుంది కాబట్టి, అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది కనుక ఖచ్చితంగా ఏదైతే మనం దానిలో చూడగలుగుతున్నారో పిల్లలు అశ్లీలమైనటువంటి దృశ్యాలు చూడగలిగి పిల్లలు చెడిపోతున్నారు కాబట్టి. ఎందుకు చెప్తున్నానంటే తణుకు దగ్గర గుంటూరు పట్టాపురంలోను, మూడోది విజయనగరం జిల్లాలోను చిన్న కుర్రవాళ్ళు 8 ఏళ్ల నుంచి 10, 12, 14 ఏళ్ల లోపు కుర్రవాళ్ళు మూకమ్మడిగా అమ్మాయిలు రోజు అపార్ట్మెంట్లో లేకపోతే కాలనీలో ఆడుకునే పిల్లలు, చిన్నపిల్ల, ఆడపిల్ల, 4 ఏళ్ల పిల్ల, 6 ఏళ్ల పిల్ల, ఆ పిల్లల మీద వీళ్ళంతా పడి పిచ్చి పిచ్చిగా చేయడం, ఆ అమ్మాయి అరవటం ఈ మధ్యకాలంలో జరిగింది. తణుకు దగ్గర 8 జరిగింది. జరిగినప్పుడు దీనిలో ఆ పిల్లల్ని ఎందుకు ఇలా చేశారని చెప్పని అడిగితే సెల్ ఫోన్లో వచ్చిన దృశ్యాలు చూసేసాం, దాన్ని ఏమంటారండి యూట్యూబ్లో వచ్చిన కొన్ని చూసామని చెప్తున్నారు. నాకు అవన్నీ చెప్పడం రావడం లేదు కాబట్టి అవన్నీ కూడా నియంత్రించాల్సిన అవసరం ఉందండి. ముఖ్యంగా ఛానల్స్లో సీరియల్స్లో విలనిజం, ముఖ్యంగా ఈ ఇంటర్నెట్లో వచ్చేటువంటి అశ్లీలమైనటువంటి వీటిని బ్యాన్ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆల్రెడీ మునుపు లెటర్స్ పెట్టాను, మళ్ళీ లెటర్స్ నేను పెట్టబోతున్నానండి. సీరియల్స్ కి కూడా సెన్సార్ విధించాలి అని, మహిళల నుండి పురుషులను రక్షించేందుకు ఒక చట్టాన్ని, పురుష కమిషన్ ని ఏర్పాటు చేయాలని నన్నపనేని రాజకుమారి కోరారు. ఈ మేరకు పిఎంఓకి ఒక లేఖ రాసినట్లు తెలుస్తోంది. డైరీ సీరియళ్ల ప్రభావంతోనే మహిళలు ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నారని నన్నపనేని అన్నారు.